मुनवर फारूकी ఈ వ్యక్తికి దాదాపు 16 స్టేట్ లో బ్యాన్ చేశారు. ఆ 16 ముఖ్యమంత్రులు ఈ కుక్క మా స్టేట్ లో రావద్దు అని బ్యాన్ చేశారు. ఈ కుక్కకి మన కేటీఆర్ గారు హైదరాబాద్ కి పిలుస్తున్నారు 9th జనవరికి. మీరు రండి, మా సెక్యులర్ స్టేట్ మీకు ఎవరు ఆపలేరు, ఇక్కడ వచ్చి మీరు ప్రోగ్రామ్ చేయండి అని కేటీఆర్ గారు ఆ కుక్కకి తెలంగాణలో హైదరాబాద్ లో పిలుస్తున్నారు. ఈ కుక్క ఎవరు? ఈ కుక్క ఎవరు అంటే హిందూ దేవి దేవతలకు తిట్టే కుక్క. ఒక కామెడీ చేసుకుంటా అంటే ఈయన ఒక కార్యక్రమం పెడతారు, ఈ కార్యక్రమంకి చాలా మంది ముస్లింస్ పాల్గొంటారు, వేరే వేరే కూడా పాల్గొంటారు, అంటే హిందువులకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ఈయన ఒక కామెడీ షోగా చేస్తాడు. ఈయన ఆ కామెడీ ఏ విధంగా చేస్తారంటే హిందూ దేవి దేవతల్ని తిడతాడు. రాముడు గాని మా సీతా తల్లికి గాని అన్ని దేవుళ్ళపైన కామెంట్ చేస్తారు. పెద్ద పెద్ద మంచి వ్యక్తులపైన కూడా ఆయన కామెంట్ చేస్తారు. అట్లాంటి వ్యక్తికి, అట్లాంటి వేస్ట్ వ్యక్తికి మన కేటీఆర్ గారు మన తెలంగాణలో పిలుస్తున్నారు 9th జనవరికి. కేటీఆర్ గారు, ఇప్పుడు మేము బతుకున్నాం తెలంగాణలో, చాలా మంది ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి కొట్లాడే చాలా మంది బతుకున్నారు. ఇప్పుడు ధర్మం పట్ల చాలా అంటే చాలా ఒక మంచి సంఘటన తెలంగాణలో వస్తుంది. తెలంగాణలో హిందువులు చనిపోయినారు, అట్లాంటి మీరు ఆలోచన ఉంటే తీసేయండి. మీరు సెక్యులర్ ఉండొచ్చు, కానీ మీ నాన్నగారు మంచి గుళ్ళు కడతారు, పూజ చేస్తారు, కనీసం ఆయన ముఖమైనా చూసి ఇట్లాంటి కుక్కలకి పిలవకండి. ఇట్లాంటి కుక్కల్ని పిలిచి మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు అంటే మన తెలంగాణలో హిందువులకి తిడితే కూడా, దేవి దేవతలకి తిడితే కూడా ఎవరేం చేయలేరు. ఆ ఫీలింగ్ మీలో ఉంటే తీసేయండి కేటీఆర్ గారు. ఆ వ్యక్తికి, ఆ మునవర్కి మీరు తెలంగాణలో పిలిస్తే తరిమి తరిమి కొట్టి తెలంగాణ నుంచి బయట పంపిస్తాం.